వార్మ్ హోల్స్ అంటే ఏంటి? అసలు ఇవి నిజంగా ఉన్నాయా? వార్మ్ హోల్స్ మరియు బ్లాక్ హోల్స్కి సంబంధం ఏంటి? వార్మ్ హోల్తో ఒక యూనివర్స్ నుండి ఇంకో యూనివర్స్కి వెళ్ళొచ్చా? అంతరిక్షంలో మనకి తెలియని ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. మనం ఆల్రెడీ బ్లాక్ హోల్స్ మరియు స్పేస్ టైమ్ కర్వేచర్ గురించి క్షుణ్ణంగా ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు బ్లాక్ హోల్స్ను మించిన అద్భుతం గురించి మాట్లాడుకుందాం. మరి ఈ అద్భుతం నిజంగా ఉందా లేదా కాగితం పైకి అంకితమా? 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ మ్యాటర్ మరియు ఎనర్జీ స్పేస్ టైమ్ కర్వేచర్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మరియు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిన స్పేస్ టైమ్ కర్వేచర్ మ్యాటర్ యొక్క మోషన్ను, అంటే దాని యొక్క కదలికను ఎలా ప్రభావితం చేస్తుంది అని తెలుపుతుంది. నేను నా బ్లాక్ హోల్ వీడియోలో చెప్పినట్లుగా ఈ స్పేస్ టైమ్ అనేది ఒక సాగే బ్లాంకెట్ లాంటిది. దానిలో పెట్టిన బరువు ఆ బ్లాంకెట్ని ఎలా అయితే బెండ్ చేస్తుందో, ఆ బెండ్ అయిన బ్లాంకెట్ ఇంకో వస్తుపై ఎలా అయితే ప్రభావితం చూపిస్తుందో, అదేవిధంగా ఈ స్పేస్ టైమ్ కర్వేచర్ కూడా పనిచేస్తుంది. మరి ఆ ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్ను ఎంతోమంది శాస్త్రవేత్తలు సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన ఫీల్డ్ ఈక్వేషన్స్ను పబ్లిష్ చేసిన ఒక సంవత్సరం తర్వాతే లుడ్విగ్ ఫ్లామ్ అనే ఒక శాస్త్రవేత్త వాటి యొక్క సొల్యూషన్స్ను కనుక్కునే ప్రక్రియలో బ్లాక్ హోల్స్ లాగా వైట్ హోల్ ఉండే అవకాశాలు ఉండొచ్చు అని తెలిపారు. కానీ ఈ వైట్ హోల్ అనే పదం మొదటగా 1964లో ఇగోర్ నోవికోవ్ అనే శాస్త్రవేత్త వాడారు. బ్లాక్ హోల్ ఎలా అయితే అన్నిటినీ దాని లోపలికి లాక్కుంటుందో, ఈ వైట్ హోల్ అనేది దాని లోపల నుండి అన్నిటినీ బయటకు విసిరేస్తుంది. 1935లో స్వయంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు నేతన్ రోజ్ ఇద్దరు కలిసి ఐన్స్టీన్ రోజన్ బ్రిడ్జ్ని పరిచయం చేశారు. ఈ బ్రిడ్జ్ అనేది ఒక బ్లాక్ హోల్కు మరియు వైట్ హోల్కు కనెక్ట్ అయ్యి ఉంటుందని చూపించారు. కానీ ఆ వైట్ హోల్ ఉండే యూనివర్స్లో సమయం అనేది వెనక్కి పరిగెడుతుంది. ఈ వైట్ హోల్ మరియు ఆ బ్లాక్ హోల్ను కనెక్ట్ చేసే ఆ బ్రిడ్జ్ అనేది ఒక సింగులారిటీతో జాయిన్ అయి ఉంటుంది. దానివల్ల ఈ ఐన్స్టీన్ రోజన్ బ్రిడ్జ్ అనే వార్మ్ హోల్లో ప్రయాణించడానికి కుదరదు. అసలు ఈ వార్మ్ హోల్స్ ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి శాస్త్రవేత్తలకు అంతటి ఆసక్తి ఎందుకు? యూనివర్స్ అనేది మన ఊహకు అందనంత విశాలమైనది. ఉదాహరణకు మన భూమి మిల్కీవే గ్యాలక్సీలో ఉంటుంది, మరియు మన మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరలో ఆండ్రోమెడా గ్యాలక్సీ ఉంటుంది. ఈ ఆండ్రోమెడా గ్యాలక్సీ మనకు 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మనకున్న ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి వెళ్ళడానికి ట్రై చేసినా సుమారు 90 బిలియన్ సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. ఇలా ఊహలకు అంతుచిక్కని దూరాలున్నప్పుడు మానవాళికి ఇతర గ్యాలక్సీ మరియు ఇంకో భూమి లాంటి గ్రహాన్ని వెతకడంలో ఏంటి ప్రయోజనం? చిన్నప్పుడు మనం ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే అనేక దారుల్లో క్లాస్కి టైం అవుతుంది అన్నప్పుడు మనం అన్నిటికంటే షార్ట్ కట్ దారి ఏదో చూసుకుని ఆ దారిలో వెళ్తాం. అప్పుడు ఉండే ఆ భయం, ఆ తొందర మనల్ని ఆ షార్ట్ కట్ దారిని ఎంచుకునేలా చేసింది. అదేవిధంగా ఎంతటి దూరాలను అయినా ఒక షార్ట్ కట్తో అధిగమించవచ్చు అన్న ఆ ఆలోచన శాస్త్రవేత్తలను ఈ వార్మ్ హోల్స్ అనే అద్భుతాన్ని వెంటాడేలా చేసింది. కొన్ని సంవత్సరాలకు ముందు బ్లాక్ హోల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అసలు నిజంగా ఉంటాయా, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం కృషి చేస్తే 2019లో మనం మొట్టమొదటిసారిగా బ్లాక్ హోల్ యొక్క ఇమేజ్ను క్యాప్చర్ చేశాం. ఆ ప్రయత్నంతోనే ఎంతోమంది శాస్త్రవేత్తలు వార్మ్ హోల్స్ను మన యూనివర్స్లో ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళడానికి అనేక కాంతి సంవత్సరాలను అధిగమించి తక్కువ సమయంలోనే ఇంకో చోటుకు వెళ్ళొచ్చు అని నమ్మి శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను, థియరీలను ప్రతిపాదించారు. కానీ ఒక వార్మ్ హోల్ నుండి ప్రయాణించడానికి ఆ వార్మ్ హోల్ స్థిరంగా ఉండాలి. అలాంటి వార్మ్ హోల్స్ను ట్రావర్సబుల్ వార్మ్ హోల్స్ అంటారు. ఒక వార్మ్ హోల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఈ రెండు హోల్స్ను వార్మ్ హోల్ యొక్క మౌత్స్ అని అంటారు, మరియు ఈ ప్రయాణించే ఆ దారిని వార్మ్ హోల్ త్రోట్ అంటారు. ఒక త్రోట్ అనేది రెండు వార్మ్ హోల్ మౌత్స్ని కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ రెండు మౌత్స్ అనేవి ఒకే యూనివర్స్లో ఉండొచ్చు, లేదా వేరు వేరు యూనివర్సెస్లో కూడా ఉండొచ్చు. ఆ మౌత్ చుట్టూ ఉండేది స్పేస్ టైమ్ రీజన్ అని పిలుస్తాం. ఈ త్రోట్ కూడా ఒక స్పేస్ టైమ్ రీజనే. ఇక్కడ మీకు చూపించింది ఒక సింపుల్ వార్మ్ హోల్ స్ట్రక్చర్. కానీ కాంప్లెక్స్ వార్మ్ హోల్ స్ట్రక్చర్స్ కూడా ఉండొచ్చు. కానీ వార్మ్ హోల్స్ అనేది ఇప్పటి వరకు కాగితాల మీద ఉండే అద్భుతం మాత్రమే. చాలామంది శాస్త్రవేత్తలు ఇవి ఉండొచ్చు అని నమ్మినా ఉండకపోవచ్చు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ వార్మ్ హోల్స్ ఉండకూడదు, ఉండలేవు అనడానికి గల కారణం ఏంటి అంటే గ్రావిటీ, గురుత్వాకర్షణ. జనరల్ రిలేటివిటీ థియరీతో పాటు ఇంకా చాలా గ్రావిటీ థియరీలు ఉన్నాయి. 1973లో ట్రావర్సబుల్ వార్మ్ హోల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని బ్రోనికో మరియు ఎలిస్ అనే శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ తర్వాత ఈ ట్రావర్సబుల్ వార్మ్ హోల్స్ గురించి ప్రతి ఒక్కరూ పరిశోధన చేశారు.
కానీ ఈ ట్రావర్సిబుల్ వామ్ హోల్స్ అనేవి మారిస్, థాన్ మరియు విసీర్ శాస్త్రవేత్తల వల్ల ఇవి ఫేమస్ అయ్యాయి. మారిస్ మరియు థాన్ ఐన్స్టైన్ ఫీల్డ్ ఈక్వేషన్స్కి ఒక కొత్త సొల్యూషన్స్ని కనుక్కున్నారు. మరియు ఒక వామ్ హోల్ ట్రావర్సిబులా కాదా అనడానికి దాని యొక్క థ్రోట్లో ఎలాంటి హొరైజన్ ఉండకూడదు. ఈవెంట్ హొరైజన్ గురించి నా బ్లాక్ హోల్ వీడియోలో డిస్కస్ చేశాను, చూడండి. మరి ఈ మారిస్ మరియు థాన్ ప్రతిపాదించిన వామ్ హోల్కు ఒక చిక్కు ఉంది. వీళ్ళ వామ్ హోల్ యొక్క స్పేస్ టైమ్ను జనరేట్ చేసే పదార్థం పైన ఒక నిర్బంధం పెట్టారు. అదేంటంటే ఆ పదార్థం ఈ కండిషన్ను ఫాలో అవ్వాలి. ఇది ఏంటో మీకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ అలాంటి పదార్థం అనేది ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క జనరల్ రిలేటివిటీ థియరీను ఉల్లంఘిస్తుంది. కానీ ఇలాంటి సమయంలో ఆ శాస్త్రవేత్తలకు ఒక చిన్న ఆశ మాత్రం అందిస్తుంది ఈ క్వాంటమ్ ఫీల్డ్ థియరీ. ఈ థియరీ ప్రకారంగా అలాంటి పదార్థం ఉండొచ్చు అని. దాన్ని ఎగ్జాటిక్ మ్యాటర్ అంటారు. ఈ ఎగ్జాటిక్ మ్యాటర్ అనేది లేకపోతే ఆ వామ్ హోల్ కొలాప్స్ అవుతుంది. మరి ఈ ఎగ్జాటిక్ మ్యాటర్ అంటే ఏంటి? ఎలాగైతే భూమి చంద్రుడు ఒకదానిని ఇంకోటి గురుత్వాకర్షణ శక్తితో ఆకర్షించుకుంటాయో, ఈ ఎగ్జాటిక్ మ్యాటర్ అనేది ఒక నెగిటివ్ మాస్ లాంటిది, లేదా ఒక నెగిటివ్ ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉండేది అని అర్థం. అంటే ఎప్పుడైతే ఒక పాజిటివ్ మాస్ ఈ ఎగ్జాటిక్ మ్యాటర్ దగ్గరికి వస్తుందో, అప్పుడు ఆ మాస్ అనేది రిపెల్ అవుతుంది. ఒక వామ్ హోల్ యొక్క మౌత్ మరియు థ్రోట్ను మనం ఈ ఎగ్జాటిక్ మ్యాటర్తో స్థిరంగా ఉంచవచ్చు. దాంతో ఆ వామ్ హోల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. కానీ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ ఫీల్డ్ థియరీను కలపాలంటే అది ఇంకో చిక్కు. దీన్ని తరచుగా ఫైర్ వాల్ పారాడాక్స్ అని పిలుస్తారు. రెండు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న బ్లాక్ హోల్స్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో పాల్గొంటాయని, ఆ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మరియు వామ్ హోల్స్కు ఏదో అనుసంధానం ఉండొచ్చు అని అంటారు. కానీ ఆ పారాడాక్స్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ను జనరల్ రిలేటివిటీతో కలపడానికి వల్ల వచ్చే ఒక పారాడాక్స్. ఎంత మాట్లాడుకున్నా ఒక వామ్ హోల్ వల్ల ఎన్నో టైం పారాడాక్సెస్ ఏర్పడడం కానీ, మన యూనివర్స్ ఒక స్ట్రక్చర్ వాయిలెట్ అవ్వడం కానీ జరుగుతుంది. దాంతో వామ్ హోల్స్ అనేవి సహజంగా ఏర్పడడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎన్ని చెప్పినా ఈ వామ్ హోల్స్ అనేది ఇంకా ఒక రహస్యం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.